ఏపీలో మొదలైన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్. సో మీరు చూసుకున్నట్లయితే అన్ని జిల్లాలోని సచివాలయాల్లో మొదలైన కార్యక్రమం. తొలి రోజే 10,000 డాక్యుమెంట్లు జారీ. నేటి నుంచి మరింత వేగం పుంజుకుంటున్న రిజిస్ట్రేషన్లు. 15 రోజుల్లో 30.61 లక్షల రిజిస్ట్రేషన్ల పూర్తికి చర్యలు. దస్తావేజులో స్పష్టీకరణ అంటే సంపూర్ణ శాశ్వత హక్కులపై దస్తావేజులు స్పష్టీకరణ చేస్తున్నారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషను, యూజర్ ఛార్జీలను భరిస్తున్న ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ తర్వాత కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వడానికి సన్నాహాలు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది. నవరత్నాలు పేదలకు ఇళ్ల బ్యాంక్ ఇచ్చిన ఇళ్ల పట్టాలన్నీ కూడా ఇప్పుడైతే లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేయడంతో పాటు కన్వేయన్స్ డీడ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామవార్డ్ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ మొదలుపెట్టారు. తొలి రోజే 10,000 డాక్యుమెంట్లు జారీ చేశారు. ప్రభుత్వం తరఫున విఆర్ఏలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఆస్తిపై 10 సంవత్సరాల తర్వాత సంపూర్ణ శాశ్వత హక్కులు లభిస్తాయని దస్తావేజులో పేర్కొన్నారు. ఇందుకోసం ఏ ప్రభుత్వ శాఖ నుంచి నిరంతర అభ్యంతరం పొందాల్సిన అవసరం అయితే లేదన్నమాట. సో ఈ విధంగా ఇళ్ల పట్టాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి డాక్యుమెంట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అందువల్ల మిస్ అవ్వకండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.